హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న అండి. ఈరోజు నేను మీతో మీకు ఒక డిఐవై చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఫ్లవర్ పాట్ నేను తయారు చేసిందండి. ఇది ఏ విధంగా చేసుకోవాలి ఏంటని చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, చూడడానికి చాలా యూనిక్గా బాగుంది. చూడడానికి ఒక ఫ్లవర్ పాట్ లాగానే, ఒరిజినల్గా మనం బయట కొనుక్కొచ్చుకున్న ఫ్లవర్ పాట్ లానే కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది. ఇదిగోండి, ఈ ఫ్లవర్ పాట్ నేను కిందికి పెట్టి చూపించాను. ఇది నార్మల్గా మనం రెడీమేడ్ కొనుక్కొచ్చుకున్న దానిలాగా కనిపిస్తుంది. ఈ విధంగా ఫ్లవర్ పాట్లో పెట్టి చూస్తే కొంచెం డిఫరెంట్ లుక్ కనిపించింది కదా మీకు, అందుకోసం అని చెప్పి నేను ఈ డిఐవైని మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. దీనికి కావాల్సినవి కూడా చాలా సింపుల్ అండి. అవి ఏంటి అని అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఏమన్నా వేస్ట్వి మీడియం సైజ్వి తీసుకుంటే మనకి చాలండి. 20 రూపీస్ పడుతుంది ఐస్ క్రీమ్ స్టిక్స్. వాటిల్లో మనం మంచిగా ఉన్నాయి చూసి పెట్టుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం వంకరగా అటు ఇటు ఉంటాయి, దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. నేను ఇది ఏ విధంగా తయారు చేయాలో ఏంటో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సినవి ఐస్ క్రీమ్ స్టిక్స్ అండి, వేస్ట్ కంటైనరు, తర్వాత గమ్ అండి, ఫెవిక్విక్ కానీ, ఫెవి బాండ్ కానీ, ఫెవి ఆల్ ఫిక్స్ గమ్ కానీ, లేకపోతే హార్డ్ గ్లూ గన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఈ దీనికి బేస్ అనేది సన్నగా ఉంటుందండి, పైన కొంచెం వెడల్పుగా ఉంటుంది, అందుకోసం మనకి మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది. మనం చూసుకుంటూ సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి, అంటించేసేయాలన్నమాట. వీటిల్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. అన్నీ మనం బయట నుంచి కొనుక్కొచ్చుకునే కాకుండా ఈ విధంగా వేస్ట్ వాటిని రీయూజ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చండి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఈ వీడియో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఛానల్కి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. షేర్ చేయడం అంటే మీకు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఉంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది కదా. స్టార్ట్ చేసేద్దామండి ప్రాసెస్ని. ఇదిగోండి, ఇప్పుడు నేను మొత్తం అంటించేయడం అయిపోయింది. గమ్ ఇంకా ఆరిపోలేదండి, మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి, చూసుకొని మనం సెట్ చేసుకోవాలండి. లేదంటే ఒకదానికి ఒకటి దగ్గర దగ్గరికి వెళ్ళిపోయి అతుక్కుంటాయి. ఇప్పుడు డ్రై అయిపోయిందండి, మధ్యలో కొంచెం గ్యాప్ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే బేస్ చెప్పాను కదా అడుగున కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది, పైన మనకు అందుకని గ్యాప్ కనిపిస్తుంది. ఆ విధంగా గ్యాప్ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు డ్రై అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కలర్ వేసుకుందామండి. దీనికి నా దగ్గర శాంపిల్స్ ఉన్నాయండి, ఇవి చిన్నవైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఆక్రలిక్ కలర్స్ ఉంటాయి కదా అయ్యైనా వాడుకోవచ్చు. ఇప్పుడు పెయింట్ వేసుకునేటప్పుడు అండి, ఫస్ట్ మనం కొంచెం పెయింట్ వేసిన తర్వాత అది డ్రై అయిపోయినాక దాని మీద మనం గోల్డ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ షేడ్ చేయాలండి. ఆరకముందే వేస్తే మనకు ఆ కలర్ తెలీదు. ఫస్ట్ వేసిన కోటింగ్ ఆరిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దాని మీద షేడ్ తీయాలి, గోల్డ్ కానీ వైట్ కానీ అన్నమాట. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇంతేనండి ఈ వీడియో. ఇదిగోండి, ఆ విధంగా ఉట్టిగైనా ఉంచేసుకోవచ్చు పెయింట్ వేసుకోకుండా, లేదంటే మనకి రకరకాల కలర్స్ దొరుకుతాయి కదా దాన్ని బట్టి వేసుకోవచ్చు. అయిపోయిందండి, ఇదిగోండి నేను సెట్ చేశాను, చూడడానికి చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి విషయాలతో, మంచి డిఐవైలతో, మంచి బ్లాగ్తో ఉంటాను మీ ముందు. బాయ్ బాయ్.